Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రపతి అభ్యర్థిగా రతన్ టాటా పనికిరారా? నాన్ ఎన్డీఏ పార్టీలు మరీ ఇంత దరిద్రంలో కొట్టుకుంటున్నాయా? రాష్ట్రపతి అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిని కూడా నిలబెట్టలేనంత దీనస్థితిలో కొట్టుకుంటున్నాయా? ఇలాంటి ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టే నరేంద్ర మోదీ చాలా కులాసాగా ప్రధాని పదవిని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థి రేసులో నుండి గోపాలకృష్ణ గాంధీ కూడా తప్పుకున్నారు. మొదట శరద్ పవార్ తప్పుకుంటే తర్వాత ఫరూక్ అబ్దుల్లా కూడా విత్డ్రా అయిపోయారు. ఇక విపక్షాల ఏకైక దిక్కు గోపాలకృష్ణ గాంధీ మాత్రమే అని అందరూ అనుకుంటున్న సమయంలో చివరకు ఆయన కూడా అందరికీ ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకున్నారు. నిజంగా ఇక్కడే నాన్ ఎన్డీఏ పార్టీలు ఎంతటి దరిద్రంలో కొట్టుకుంటున్నాయో అర్థమైపోతోంది. విచిత్రం ఏంటంటే, వయసు అయిపోయిన దేవగౌడ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ తామింకా క్రియాశీల రాజకీయాలలో ఉండాలని కోరుకుంటున్న కారణంగానే రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండకూడదని అనుకోవడమే. సరే, వీళ్ల వ్యవహారం ఎలాగున్నా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరిక తీరేటట్లు లేదు. నరేంద్ర మోదీ అంటే ఒంటికాల మీద లేవడం కాదు, అందుకు వ్యూహాత్మకంగా వెళ్లాలన్న ఆలోచన లేకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. అయినా రాష్ట్రపతి అభ్యర్థి అంటే కేవలం రాజకీయ నేతలు మాత్రమే ఉండాలని రూలేమీ లేదు కదా. టాటా గ్రూప్కు చైర్మన్గా పనిచేసిన రతన్ టాటా పనికిరారా? సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పేరు ఎందుకు గుర్తుకు రావడం లేదు? నరేంద్ర మోదీ లేదా ప్రతిపక్షాలు ఇలాంటి వ్యక్తుల గురించి ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదు. గతంలో ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం వల్ల దేశానికి ఎంత పేరు వచ్చిందో అందరూ చూసిందే. ఇప్పుడు రతన్ టాటా అంటే ప్రపంచ దేశాల్లో కొత్తగా పరిచయం అవసరం లేని పారిశ్రామికవేత్త అన్న విషయం తెలిసిందే. ఇంతకన్నా మంచి అభ్యర్థి, క్లాన్ రికార్డున్న వ్యక్తి దొరుకుతారా? ప్రతిపక్షాలు ప్రతిపాదించినంత మాత్రాన టాటా అంగీకరిస్తారని కాదు, అసలు ఇలాంటి క్లాన్ రికార్డున్న పారిశ్రామికవేత్తల గురించి వీళ్ళంతా ఎందుకు ఆలోచించడం లేదు?